హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ బ్యూటీ అండ్ హోమ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను బ్రెడ్తో ఒక ఏంటి అంటారు శాండ్విచ్ చేయబోతున్నాను శాండ్విచ్ అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మైనస్తో చేస్తున్నానండి చాలా బాగుంటుంది మైనస్ మనం బయట సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాం కదా అలా లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది వేసి బ్రెడ్ పైన మనం శాండ్విచ్ చేసుకున్నట్లయితే అబ్బా ఎంత ఎమ్మీగా ఉంటుందో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మైనస్ కోసం మనము ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు ఒక ఎగ్ ఉంటుంది కదా ఎగ్ తీసుకొని ఒక్కటి చాలు మన క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ కావాలంటే కొంచెం టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది లేదు అప్పటికప్పటికే కదా మనకు సరిపోతుంది అనుకున్నట్లయితే వన్ ఎగ్ సరిపోతుందండి ఒక్కటి వేసుకుంటున్నాను నేను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితో మనం బయట సూపర్ మార్కెట్లో అవి ఫ్రిడ్జ్ స్టోర్ చేసి అవి తీసుకొచ్చుకొని మనం వాడుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇలా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయని నా ఒపీనియన్ అండి ఇప్పుడు ఇందులో ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ స్పూన్ వచ్చి షు సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను అనమాట వన్ ఫోర్త్ స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది కదండి అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే శాండ్విచ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇంకా మనం బయట తీసుకొచ్చుకునే సిచ్యువేషన్లో లేం కదా ఇంకా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాము జొమాటోలో ఆర్డర్ పెట్టుకుందాము మమ్మీ అంటారు ఈవినింగ్ అయ్యేసరికి మా పిల్లలు అందుకని వద్దులేన ఇంట్లోనే చేస్తాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అని చేస్తున్నాను ఇప్పుడు ఈ లెమన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో లెమన్ ఒక హాఫ్ చక్క వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేసారంటే మరి మైనస్ ఇన్స్ ఫుల్గా అవుతుంది అనమాట చూడండి చాలా జ్యూసీగా ఉంది ఇవి మా హస్బెండ్ తీసుకొచ్చారు జైల్లో చెట్లు ఉంటాయి కదా అక్కడ నుంచి ఖైదీలు కొయ్యమంటే కోస్తారనమాట కోసుకొని తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి లెమన్స్ అయితే ఏమైనా వెజ్జెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా అప్పుడప్పుడు వండేసుకుందామా అంత హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇది ఇది మా వాడండి ఇంకా ఏమైనా చేస్తున్నానంటే ఇంకా నా వెంటే ఉంటాడు మా బాబు మా బాబు కానీ నేను కానీ ఫుడ్ ఇస్తామండి బాగా తింటాము అందుకని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు నేనేం చేస్తున్నా చూస్తూ వెయిట్ చేస్తూ ఇంకా ఇంకా ఆగలేక వాడు ఒకటి ప్లెయిన్ బ్రెడ్ కూడా తీసుకొని తినేస్తున్నాడు తినేసి ఇంకా వాడు వెళ్ళి వెళ్తే నేను ప్రిపేర్ చేస్తా ఇంకా అయితే వన్ కప్ ఆఫ్ ఆయిల్ పడుతుంది అంటే వన్ కప్ ఫుల్గా లేదులేండి ఒక ముక్కలు కప్పు ఆయిల్ వేసుకోండి అంటే ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా ఆయిల్ ఫ్లేవర్ ఉన్నట్లయితే మన మన స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకున్నట్లయితే మనకు చూడండి ఎంత చక్కటి వచ్చిందో మాయనస్ చాలా బాగుందండి ఇలా ఫ్రెష్గా ఇంట్లో చేసుకునే వారితో చేయాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకనే నేను బాగా అరే బల్లె వచ్చింది అని నేను నవ్వుతున్నా అనమాట ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం బాగా టైట్గా ఉంది బాగుంది మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని వేక్స్ వేసుకోవాలండి నాకు ఇప్పటికి ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి నేను ఒక తో చేసుకున్నాను సరిపోయింది ఇంకా మళ్ళీ కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకుంటే ఏవో అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉండదన్నమాట అందుకని నేను స్టోర్ చేసుకొని ఏదైనా అప్పటికప్పుడు ప్రిపేర్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాను అన్నమాట అందుకే అదంతా క్లీన్ అది ఎంత బౌల్డ్గా వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తా ఎంత బాగుంది చూడండి ఇలా మనం సూ మనం సూపర్ మార్కెట్లో స్టోర్ చేసినట్టు తెచ్చుకోవడం కన్నా ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఓపిక ఉంటే చాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మైనస్ చాలా బాగుంటుంది బాగొచ్చింది ఒకసారి ట్రై చేయండి అలాగే మీ పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి వీటితోటి చాలా బాగుంటుంది అన్నీ వెజ్జెస్ ఫ్రెష్ వేసుకుని ఇది కూడా బ్రెడ్ కూడా ఇప్పుడే తెచ్చారు మా వారు అందుకే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది బ్రెడ్ కూడా చెప్పేసి ఇది ప్యాన్ పెట్టేసి నేను హీట్ చేసేసుకుంటున్నా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ హీట్ చేసేసుకుంటేనే ఇందులో బ్యాక్టీరియా చనిపోతుంది ఏదన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా అందుకని తమ్ కంపల్సరీ మనము ఇప్పుడే కాదండి రోజు ఇప్పుడు మనం శాండ్విచ్ చేస్తున్నాం కదా ఇప్పుడే కాదు మామూలుగా మనం ప్లెయిన్ బ్రెడ్ తిన్నప్పుడు కూడా మనం కొంచెం రోస్ట్ చేసుకున్నట్లయితే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది మనం హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు కూడా నేనైతే రోస్ట్ చేస్తున్నా రోస్ట్ చేసిన తర్వాత బటర్తో కానీ గీతో కానీ కూడా వీటిని రోస్ట్ చేయొచ్చండి ఇంకెందుకులే ఇంకా మా మైనస్లో ఆయిల్ వేసాను కదా ఒక కప్పు ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి నేనేమి వేయలేదు మీకు అవసరమైతే దీంతో బటర్తో మీరు రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ కాన్షియస్ ఉంటే ఇలా చేసుకోండి ఏం పర్లేదు అన్నట్లయితే మీరు ఇంకా వేసుకోవచ్చు అనమాట బటర్ బటర్తో రోస్ట్ చేసుకోవచ్చు వీటన్నింటినీ నేను రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ట్రై లేదండి అందుకని కొంచెం చూయించడం కష్టంగా ఉంది ఆర్డర్ పెట్టాను వస్తుందంట ఒక ఫైవ్ డేస్లో అలా అలా వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తా ప్యాడ్ ఇలా ఉంటుందా ఏంటి అని రివ్యూ కూడా చేసి చూపిస్తాను ఈ ట్రై ప్యాడ్ లేనందువల్ల ఏమేమో కనిపిస్తుంది ఏమనుకోమాకండి ఇంకా ఇలా అనమాట ఇదంతా రోష్ చేసుకుంటున్నా నేను టూ సైడ్స్ మనం లైట్గా రోష్ చేసుకుంటే ఇదిగో ఈ విధంగా బ్రౌనిష్ కలర్లో చేసుకుంటే సరిపోతుంది మరి డీప్గా చేసుకున్నట్లయినా కూడా కొంచెం గట్టి పడుతుంది బ్రెడ్ బాగుండదనమాట కాబట్టి మనం ఇలా కొంచెం చేసుకున్న తర్వాత ఒక టమాటా తీసుకోండి టమాటా స్లైసెస్ చేసుకోండి స్లైస్లు ఉంటాయి కదా రౌండ్గా అట్లా స్లైసెస్ చేసుకోండి చేసుకొని ఇంకా ఆనియన్స్ క్యాప్సికమ్ ఇవన్నీ మనం స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ స్లైసెస్ టమాటాలు అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ చేసుకున్నట్లయితే ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్తో ఫ్రెష్ బ్రెడ్ బ్రెడ్ ఫ్రెష్ మైనస్ ఇలా అన్నీ ఇంట్లోనే ఇప్పుడే అన్నీ తెప్పించుకొని చేసుకుంటున్నాను కాబట్టి చాలా బాగా వచ్చిందండి ఎమ్మీ ఎమ్మీగా ఉన్నింది ఇందులో చీజ్ కూడా వేసుకుంటారండి చీజ్ కొంచెం వేసుకున్న మెల్ట్ అవుతూ ఉంటే అది ఒకసారి మనము చీజ్ కూడా వేసేసి హీట్ చేసుకున్నాం అనుకోండి బాగా మెల్ట్ అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట ఒక క్యాప్సికమ్ కూడా తీసుకున్నా క్యాప్సికమ్ ఏంటంటే ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి స్లైసెస్ టమాటో స్లైస్లు ఆనియన్ స్లైస్లు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం అన్ని ప్రిపేర్ ఎలా నేను చేస్తానో చూపిస్తానులేండి మీరేం చేశారు ఫ్రెండ్స్ స్నాక్స్ ఈవినింగ్ టైము ఈరోజు ఈవినింగ్ నేను ఇది చేస్తున్నా మీరైతే ఏం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకవేళ ఇది మీకు యూజ్ అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నాకు తెలిసి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇది చాలా ఇష్టం ఉండొచ్చు ఈవెన్ నాకు కూడా ఇది చాలా ఇష్టం అండి ఇది మా పిల్లలకే కాదు ఇలా చేసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వెజిట వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ కట్ చేసుకొని వెళ్ళి చేయాలని చెప్పి ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నా సాస్ వేసి ఈ మాయోనైస్ వేసి ఇంకా మనం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో ఇదిగోండి మాయోనస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిండేది ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇందుకి దీనికి మొత్తం మాయోనెస్ అప్లై చేస్తున్నాను చూడండి బాగుంది కదా ఇలా ఫ్రెష్గా చేసుకోండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ బట్ జాత అంటారు కదా అట్లా టేస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట ఇంట్లో చేసుకున్న వాటికి ఏవైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏ గరం మసాలా అయినా ధనియా పౌడర్ అయినా ఏవైనా అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నట్లయితే అది చాలా టేస్ట్ మంచి ఫ్లేవర్ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా అంత స్ప్రెడ్ చేసుకోండి మీకు ఎంత అవసరమైతే అంత సాస్ వేసేసి మైనస్ వేసేసి వాటిని స్ప్రెడ్ చేసేసే చేసేయండి తర్వాత ఇది కూడా ఈ సాస్ ఇంకొంచెం నేను లైట్గా తింటాను తింటాము అందుకని లైట్గానే వేస్తున్నా మీకైతే ఇంకొంచెం వేసుకోండి ఇంకా స్పైసీగా స్వీటీగా బాగుంటుందంట స్వీట్గా బాగుంటుందన్నమాట ఇంకా పెట్టేస్తున్నాను ఇలా ఆనియన్ పెట్టాను తర్వాత ఒక క్యాప్సికమ్ స్లైస్ పెడుతున్నా ఇంక పెట్టేసాను ఇప్పుడు టమాటా కూడా పెట్టేయండి ఇలా పెట్టేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని దీనిపైన ఇంకా మరి ఒక స్లైస్తో ఇట్లా కవర్ చేసుకోవడమే చాలా సింపుల్ కదండి చాలా సింపుల్ కానీ ఎమ్మి ఎమ్మిగా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి దీనికి కూడా మైనస్ ఇలా అప్లై చేయండి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి అన్నిటికన్నా బెటర్ ఈ మైనస్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను నేను సొంతంగా చేశానని చెప్పి అలాగే ఇప్పుడు సాస్ కూడా వేసుకోండి నేనైతే కొంచెం వేస్తున్నా మీరు ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది సాస్ ఎక్కువ తినకూడదని చెప్పి నేను కొంచెం వేసాను అనమాట ఈ విధంగా ఆనియన్స్ అన్ని ఆనియన్ స్లైస్ క్యాప్సికమ్ స్లైస్ టమాటా స్లైస్ చాలా సింపుల్ వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్ట్ చూస్తే చాలా బాగుందనమాట ఎవరైనా ఇష్టపడతారండి వీటిని ఇట్లా కట్ చేసుకొని అయినా తినచ్చు లేదంటే మనము డైరెక్ట్గా అయినా తినచ్చు ఈ టైంలో మనము ఇందులో చీజ్గా వేస్తే అబ్బా టేస్ట్ అద్దిరిపోతుంది కానీ నేను చీజ్ బటరు ఇవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్య కొంచెం కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అందుకని నేను ఇవన్నీ ఏమీ వేయలేదండి ఎందుకు లేని పిల్లలకు అలవాటు చేస్తే మళ్ళీ వాళ్ళు పదే పదే కావాలంటారని చెప్పి ఇంకా వాళ్ళని అది వేయకుండా ఇలా ప్లెయిన్గా చాలా సింపుల్గా శాండ్విచ్ చేశానండి టేస్ట్ అయితే అబ్బా సూపర్ ఉన్నిందండి చాలా బాగుంది ఇలా ఇంట్లో చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట మేము ఈ ఈవినింగ్ ఇలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఇంకా టీ కూడా తాగేస్తున్నామండి టీ చూడండి ఎంత బాగుందో ఇలా చీ పౌడర్ అండ్ జింజర్ వేసేసి ఇప్పుడు టీ పెట్టుకున్నామండి చాలా బాగుంది ఇంక ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్